ప్రేమన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, దేవుడిచ్చిన మంచి సమయాన్న కొన్ని దేవుడి మాటలు ఈరోజు కూడా నేర్చుకుందాం. ఒక ఆలోచనాత్మకమైన ఒక అందరినీ ఆలోచింపచేసి దేవుడు బైబిల్లో మనిషికి నేర్పాలనుకున్న జ్ఞానంతో కూడిన ఒక సంగతి నేర్పించాలని ఆశపడి మీ ముందుకు రావడం జరిగింది. దేవుని పిల్లరా, ఈరోజు నానాటికి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. మనిషి నానాటికి జ్ఞానంలో గొప్పవాడవుతున్నాడు అని ఈరోజున్న ఈ ఆధునిక ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అలాగే ఈ నవీన సమాజంలో మనిషి అన్నిటి గురించి నేర్చుకోవాలనుకుంటున్నాడండి, అన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ప్రతిదాన్ని ఏంటి అని దాన్ని పరిశోధించి అందులో ఉన్న సంగతి గ్రహించాలని నేర్చుకోవాలన్న తపనతో ఉన్నట్టుగా ఈరోజు మనం సమాజాన్ని చూస్తాం. ఈరోజు మీరు చూడండి, మనిషి సముద్రం లోతుల్లో కూడా వెళ్ళిపోయాడు. సముద్రం అడుగునే ఉందో తెలుసు. సముద్రాన్ని తవ్వుకుని సముద్ర భూభాగంలోనికి తవ్వి అక్కడి నుంచి సముద్రానికి అడుగునున్న మరి గ్యాస్ని కూడా మనిషి ఈరోజు పైకి తీసుకుంటున్నాడు, పెట్రోల్ తీస్తున్నాడు. అంటే సముద్రమే లోతైందంటే సముద్రం లోపలికి వెళ్ళిపోయాడు, అలాగే అంతరిక్షంలోకి వెళ్ళిపోయాడు, గ్రహాల మీదకి వెళ్ళిపోతున్నాడు. గ్రహాల్లో జీవులు ఉన్నాయి, మనం కూడా అక్కడ మరి నివాసాలు కడదామంటున్నాడు. అంటే తన చుట్టూ ఉన్న ప్రకృతి మీద ప్రయోగాలు చేస్తున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఏం జరుగుతుందో అన్న కుతూహలంతో ఉన్నాడు. అన్నిటినీ నేర్చుకోవాలి, ఏంటిది అని అనుకుంటున్నాడు. అలా ప్రకృతిని చూసే ఈరోజు భూమి మీద ఉన్న మనిషి ఎన్నో తయారు చేశాడు, ఎన్నో కనిపెట్టాడు. తన కళ్ళ ముందున్న పక్షిని చూశాడు, ఎగురుతుంది, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని విమానాన్ని కనిపెట్టాడు. అలాగే మనిషిలో ఉన్న అనేక అవయవాలను తీసుకుని కొన్ని వస్తువులు అవయవాలను చూసి వాటిని పోలికతో కొన్ని వస్తువులను తయారు చేయడం మనం చూస్తాం. కన్నును చూశాడు, కెమెరా కనిపెట్టాడు. ఎవరి చెవులను చూశాడు, సౌండ్ బాక్స్ని కనిపెట్టాడు. లోపలుండే ఊపిరితిత్తులు ఆ వ్యవస్థలన్నిటి చూశాడు, ఒక ఇంజన్ కనిపెట్టాడు. అంటే దేవుడు చేసిన దానిని కాపీ కొట్టి, దేవుడు చేసిన దానిని చూసి ఇతడు మరొకటి తయారు చేయటం చేస్తున్నాడు మనిషి. బాగుంది, ఇన్ని కనిపెట్టిన మనిషికి ఒక విషయం పైన అసలు అవగాహన లేదండి. ఇన్ని గ్రహిస్తున్నాడు, ఎన్నో సముద్రం, భూమి, ఆకాశం అన్నీ తిరిగేస్తున్నాడు. అన్నీ తిరిగేస్తున్న ఈ మనిషికి ఒకదానిపైన అవగాహన లేదు. ఏంటి, దేనిపైన అండి అవగాహన లేనిది? అస్సలు అవగాహన లేనిది దేనిపైన అంటే మనిషిపైన మనిషికి అవగాహన లేదు. ఇది విచిత్రం. అంటే తనను విడిచిపెట్టి తనేంటో తాను తెలుసుకోకుండా తన చుట్టూ ఉన్న వాటి అన్నిటి కోసం పరుగులు పెట్టాడండి మనిషి. ఎక్కడో ఎత్తైన కొండలు, శిఖరాలు, వాటిని ఎక్కేస్తాడు. ఎవరెస్ట్ని అవరోధించాడు అంటాడు, ఎవరెస్ట్ని ఎక్కేశాడు, అక్కడ జెండా పాతేస్తాడు. ఎవరెస్ట్ ఎక్కటం అంటే ఒక రికార్డు, గిన్నీస్ బుక్ రికార్డు. ఏమంటే ఎంతో బరువైన వాటిని లేపుతున్నాడు. అంటే గిన్నీస్ బుక్లో తను ఎక్కడానికి, గొప్పవాడిగా ఈ ప్రపంచాన్ని చూయించుకోవడానికి ఎన్నెన్నో చేస్తున్నాడండి మనిషి. ఇన్ని చేస్తున్న మనిషికి తన గురించి తాను పరిశోధించటం మానేశాడు. అంటే ఏం తెలుసుకోలేదు మనిషి గురించి మనిషి అంటే, అసలు నేను ఎవరిని అన్న ప్రశ్న వేసుకోలేదండి. మళ్ళీ చెప్తున్నాను, మన పాఠం కూడా అదే, నేను అనగా ఎవరు. ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే, మర్చిపోయిన అంశం పేరు చెప్పటం, ఈరోజు మనం ఆలోచించే అంశం ఏంటంటే నేను అనగా ఎవరు. అదేంటండి, నేనెవరో నాకు తెలీదా? అంటే మనిషి ఎవరో మనిషికి తెలీదా అంటే తెలీదండి. తెలియదు అని నేను ఎలా, మీరు ఎలా చెప్తున్నారండి, మనిషి ఎవరో మనిషికి తెలియదని మీరు ఎలా చెబుతారు అంటే,
మనిషి ఎవరు, మీరు ఎవరండి అని అడగండి. ఎవరినైనా ఇప్పుడు నేను వేసాను కదా ప్రశ్నతో, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమండి మీరు ఎవరండి అని అడగండి. అందరి నోట ఒకే సమాధానం రాదు, అందరూ ఒక సమాధానం చెప్పరు. ఉదాహరణకి మీరు ఎవరండి అని అడిగారు అనుకోండి, మీరు ఎవరండి అని అడిగారు అనుకోండి, ఒకరు ఒక రకమైన ఆన్సర్ చెప్తారండి. నేనండి ఎమ్మెల్యే గారి అబ్బాయినండి అంటారు. అంటే అతని తండ్రి గారు ఉన్న పదవిని తనకు అలంకరించుకుని చెప్తున్నాడు, నేను ఎమ్మెల్యే గారు కొడుకునండి, నేను పలానా చిరంజీవి గారు అబ్బాయినండి, నాగార్జున గారు అబ్బాయినండి, ఎన్టీఆర్ గారు అబ్బాయినండి. తన తండ్రి పేరు చెప్పుకుంటున్నారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కనుక, వాళ్ళ గర్భం నుంచి వీళ్ళు పుట్టారు కనుక వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు.